మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలన్న లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ప్రజా ఉద్యమం ఇప్పుడు సాయుధ పోరాటంగా మారుతోంది. సైనిక పాలనను ఎదిరించేందుకు మహిళలు కూడా రంగంలోకి దిగారు. స్వయంగా బాంబులు తయారు చేస్తూ సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. వారి బేస్ క్యాంప్కు వెళ్లే అరుదైన అవకాశం బీబీసీకి లభించింది. బీబీసీ ప్రతినిధి రెబెకా హెన్స్కే అందిస్తోన్న కథనం. ఈ ప్రజా సైన్యం ప్రభుత్వ సైన్యానికి భిన్నమైంది. ఈ యూనిట్లో అందరూ మహిళలే. మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు వీళ్ళు పోరాడుతున్నారు. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ హింసకు పాల్పడి మనుషుల్ని చంపేస్తున్న సైనిక నియంతల్ని చూశాక వారికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టవలసిందే అన్న విషయం మాకు అర్థమైంది. ఒకప్పుడు మహురా తమ ఊళ్ళో ఓ చిన్న దుకాణం నడిపేవారు. ఇప్పుడు ఆమె ఈ గ్రూప్ లీడర్లలో ఒకరు. ఉద్యమంలో చేరడం కోసం ఆమె తన ఇద్దరు బిడ్డలకు దూరం కావాల్సి వచ్చింది. నేను విప్లవంలోకి వెళ్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో తెలియదు. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నా గురించి బాధపడకండి. మీ తల్లి ఓ గొప్ప మహిళ అని, చాలా మంది చేయలేని పనిని చేసిందని గర్వపడండి అని నేను ఆ ఇద్దరి కొడుకులకు చెప్పాను. ఇక్కడ మహిళలు తాము కొనగలిగే వస్తువులతోనే బాంబులు తయారు చేస్తారు. మిలిటరీ నిర్మాణాలను కూల్చివేసేందుకు వాటిని ఉపయోగిస్తారు. ఈ గ్రూప్ చేసే బాంబుల తయారీలో 21 ఏళ్ల డయానా పాత్ర కీలకం. బుల్లెట్తో కాల్చితే ఒకరి ప్రాణాలే తీయవచ్చు, అదే బాంబులతోనైతే చాలా మందిని చంపొచ్చు, కార్లను కూడా ధ్వంసం చేయవచ్చు. అందుకే ఇది ఎంచుకున్నా. తిరుగుబాటుదారుల్ని నిర్మూలిస్తానని సైనిక జనరల్ మింగ్ అంగ్ హ్లయింగ్ ప్రతిజ్ఞ చేశారు. గ్రామాలపై మిలిటరీ క్రూరంగా దాడులు చేస్తోంది. స్థానిక ఇన్ఫార్మర్లకు డబ్బులిచ్చి తిరుగుబాటుదారుల గుట్టు తెలుసుకుంటున్నారు. తమకు దగ్గర్లోనే ఓ ఇన్ఫార్మర్ ఉన్నారన్న సంగతి మహురాకి తెలిసింది. ఆ వ్యక్తి ఇంటిపై దాడి చేసేందుకు తన జట్టును సిద్ధం చేసిందామె. అతడికి ఇప్పటికే చాలాసార్లు హెచ్చరిక లేఖల్ని పంపించినట్లు వారు చెప్పారు. చాలా జాగ్రత్త, నా ఆదేశాలు లేకుండా ఏం చెయ్యొద్దు. ఇన్ఫార్మర్ల మూలంగా కొంతమంది మా సహచరులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే మేం వాళ్ళని మనుషులుగా చూడం, వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే వారు వెళ్లేసరికి ఇల్లు ఖాళీగా కనిపించింది. వాళ్ళు వదిలిపెట్టిన సామాన్లను వీళ్ళు నాశనం చేశారు. మహురా తన పిల్లల్ని చూసి 6 నెలలు దాటింది. చలి ఎక్కువగా ఉండటంతో వెచ్చని బట్టలు వేసుకోమని ఫోన్లో తన పిల్లలకు చెప్పారు మహురా. క్యాంప్లో కూర్చుని తన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు. చావు భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎవ్వరూ తమ కుటుంబానికి దూరంగా ఉండాలనుకోరు, కానీ మయన్మార్లో మేం భయపడుతూ బతకలేం. విప్లవం ముగిసిపోవాలని కూడా మహురా ప్రార్థిస్తున్నారు. కానీ ఈ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది. అది మయన్మార్ కథనం. భారత్తో బ్రిటన్ ఒక కొత్త రక్షణ భాగస్వామ్యంపై సంతకం చేసిందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. 2 రోజుల పర్యటనపై భారత్కు వచ్చిన బోరిస్ నవంబర్ వరకు ద్వైపాక్షిక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరానని అన్నారు. This morning we've had wonderful talks and I think that they have strengthened our relationship in every way. In challenging times it is very important that we the CASDOS get closer together. And I believe the partnership between Britain and India, one of the oldest democracies, Britain is one of the oldest, I mean Iceland they say is older, but we're one of the oldest, and India certainly the largest democracy is one of the defining friendships of our times. And what we're doing is taking forward an ambitious 10-year roadmap for British Indian relations that we agreed last year. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కు త్వరలోనే తుది రూపం ఇస్తామని ప్రకటించారు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయ పర దోనో దేశం కి టీమ్స్ కామ్ కర్ రహీ హై, బాత్చీత్ మే అచ్చీ ప్రగతి హో రహీ హై, ఔర్ హమ్నే ఇస్ సాల్ కే అంత తక్ ఎఫ్టీఏ కే సమాపన్ కి దిశా మే పూరా ప్రయాస్ కర్నే కా నిర్ణయ లియా హై. యుక్రెయిన్ రాజధాని కియవ్లోని కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుతున్నట్టుగా కనిపిస్తున్నా ఇప్పటికీ అందరూ అప్రమత్తంగానే ఉన్నారు. అయితే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడే కియవ్కు తిరిగి రావద్దంటూ మేయర్ క్లిట్స్కో హెచ్చరించారు. రష్యన్లు తిరిగి వస్తారని యుక్రెయిన్లు భావిస్తున్న నగర సరిహద్దులకు చేరుకున్నారు బీబీసీ ప్రతినిధి మార్క్ లోవెన్. ఆ ప్రాంత పరిస్థితిపై ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాజధాని నడిబొడ్డున యుక్రెయిన్ నేలను వీళ్లు రక్షిస్తున్నారు. కియవ్లోని ఈ కందకంలోంచి 131వ బెటాలియన్ రష్యా ఆక్రమణను అడ్డుకుంటోంది. శత్రువు తిరిగి వచ్చినా ఎదుర్కొనేందుకు వీళ్లు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఈ ఆయుధాలు మాకు బ్రిటన్ పంపించింది. బ్రిటన్ నుంచి వచ్చిన యాంటీ ట్యాంక్ మిసైల్ అయినా ఇది? అవును. ఈ ఆయుధాన్ని మీరు ఆఖరిసారి ఎప్పుడు ఉపయోగించారు? అది చెప్పకూడదు. ప్రమాదం ఇంకా పొంచి ఉంది కాబట్టి మేమున్న ప్రదేశం వివరాలను బయటపెట్టలేము. ఈ కందకాలు ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయి? బహుశా 10, 20 లేదా 30 కిలోమీటర్లు కావచ్చు. ఏమో నాకు తెలియదు. రక్షణ వ్యవస్థను వీళ్ళింకా బలపరుచుకుంటున్నారు. రష్యన్లు తూర్పు యుక్రెయిన్పై పట్టు సాధిస్తే రెండోసారి దాడికి ఇక్కడికి రావచ్చని వీళ్లు అనుమానిస్తున్నారు. 2 నెలల ముందు కియవ్ కుటుంబాలు పిక్నిక్ కోసం ఇక్కడికి వచ్చేవి. ఇప్పుడు వీరిక్కడి కొత్త నివాసులయ్యారు. మాకు 3-4 కిలోమీటర్ల దూరంలో రష్యన్లున్నారు. మోర్టార్లు ఫిరంగులతో దాడులు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు తిరిగి వస్తే, మేము ప్రతిఘటించలేకపోతే వాళ్ళు నగరంలోకి దూసుకువస్తారు. వారు మరోసారి తప్పక ప్రయత్నిస్తారు. అయితే మేమిక్కడ ఉన్నామనే ధైర్యంతో కియవ్ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలరని నా నమ్మకం. కియవ్లో శాంతి కోసం సాగుతున్న ఈ ప్రయాణం అంత సాఫీగా జరగడం లేదు. కొద్ది రోజులుగా రష్యన్లు సుదూర ప్రాంతం నుంచి లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. ఇప్పుడే ఇంకో ఎయిర్ రైడ్ సైరన్ మోగింది. కానీ ప్రజలేమీ భయకంపితలు కావడం లేదు. ఇది ఇక్కడ తరచుగా జరిగేదే. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉందని గుర్తు చేస్తుంది. రోడ్ల దిగ్బంధం, పోలీసుల తనిఖీలు చూస్తూ ఉంటే ప్రజాజీవనం సాధారణ స్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక మెట్రో స్టేషన్లలో ఆశ్రయం అనేది కుదరదు. ఎందుకంటే క్రమంగా ఈ ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కియవ్ ఓ కోటలా ఉంది. అయితే భయం నీడలోనే ఉంది. తమారా తకాచుక్ వ్యాపారం ఇంకా నెమ్మదిగానే ఉంది. కానీ మనస్సుకు లోతైన గాయమే అయ్యింది. ఇక్కడంతా భయంకరంగా ఉంది. నా చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఇది మా దేశం. ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపే హక్కు వాళ్ళకి లేదు. రష్యన్లు తిరిగి వస్తారేమోనని నాకు చాలా ఆందోళనగా ఉంది. లేకపోతే మేమందరం తిరిగి వచ్చేంత వరకు చూసి అప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుంచి మా మీద బాంబులు వేస్తారేమోనని భయంగా ఉంది. దేవుడే మమ్మల్ని కాపాడాలి. ఈ కందకాల్లో ఉన్నవారికి 2 నెలల క్రితం తాము వదిలేసిన జీవితం గుర్తుకు వస్తోంది. కియవ్ను చాలా స్వల్ప ప్రతిఘటనతోనే చేజెక్కించుకోగలమని అనుకున్న రష్యాను వెనక్కి నెట్టింది ఈ యుక్రెయిన్ రక్షకులే. ఇక మరో వార్తను చూస్తే, ఇవాళ ధరిత్రి దినోత్సవం. భూగ్రహాన్ని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమకు వీలైనంతగా చేస్తున్నారు. వ్యర్థాలను ఏరువేయడం, కార్లను తక్కువగా ఉపయోగించడం, మొక్కలు నాటడం లాంటివి అందులో కొన్ని. 1970 నుంచి అంటే గత 52 ఏళ్లుగా మనం ప్రతి ఏటా ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ఎర్త్ డే థీమ్ పర్యావరణ హితమైన వస్తువుల్ని కొనడం ద్వారా భూమిని కాపాడుకోవటం. మనిషికి ఉన్న ఒకే ఒక్క ఆవాసం మీద పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ మార్పు లాంటి సమస్యలపై కోట్లాది మంది ఉద్యమిస్తున్నారు. ముంబైలోని సముద్ర తీరంలో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొందరు స్వచ్ఛందంగా ఏరువేస్తున్నారు. సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ పొచెన్ నగరంలోని కొరియా జాతీయ వనంలో ధరిత్రి దినోత్సవానికి గుర్తుగా మొక్కను నాటారు. థాయిలాండ్లో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న తీరుకు నిరసనగా బ్యాంకాక్లో ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఇటు అమెరికాలోని న్యూయార్క్లో వాతావరణ మార్పుల నుంచి భూమిని రక్షించుకునేందుకు పర్యావరణ కార్యకర్తలు న్యూస్ పేపర్ల పంపిణీని అడ్డుకున్నారు. అందరూ అన్నీ చేస్తున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేస్తున్న దానిలోనూ వేగం లోపించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల తీరుని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి
విమర్శించారు. కొన్ని ప్రభుత్వాలు, కొందరు వ్యాపారవేత్తలు చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి. అలాగే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ఆయన అన్నారు. మరి ప్రభుత్వాలు నిజంగానే తాము ఇస్తున్న హామీలను నెరవేరుస్తున్నాయా? బీబీసీ పర్యావరణ ప్రతినిధి మడ్ మెగ్రాత్ ఏం చెబుతున్నారో చూద్దాం. One key commitment made in Glasgow concerned coal, the most climate damaging. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తామని గ్లాస్గో సమావేశంలో 30 దేశాలు హామీ ఇచ్చాయి. తాము వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్ళుతామని చెప్పాయి. ఆ దేశాల్లో అమెరికా, చైనా లేవు. గ్లాస్గో సదస్సు తర్వాత ఇంధన వనరుల ధరలు భారీగా పెరగడంతో బొగ్గు వాడకాన్ని తగ్గించడంపై దేశాలన్నీ పునరాలోచనలో పడ్డాయి. గ్లాస్గోలో చేసిన మరో వాగ్దానం అడవుల నరికివేతను ఆపటం. 2030 కల్లా బ్రెజిల్, కాంగోతో పాటు 130 దేశాలు అడవుల నరికివేతను అరికడతామని చెప్పాయి. అయితే లక్ష్యాన్ని చేరడంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే 2014లోనూ ఇలాంటి హామీలే ఇచ్చారు. అడవుల నరికివేత పెరిగిందే తప్ప తగ్గలేదు. గ్లాస్గోలో చేసిన మరో భారీ తీర్మానం నిధులు. 2022 కల్లా దాతలు, సంపన్న దేశాలు, వర్ధమాన దేశాలు కలిపి $100 బిలియన్ సమకూరుస్తామని చెప్పారు. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం, దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో దాతల ఔదార్యానికి గండిపడే అవకాశం ఉంది. సూటిగా చెప్పాలంటే గ్లాస్గోలో చాలా హామీలు ఇచ్చారు, కానీ అందులో కొన్ని మాత్రమే అమలవుతున్నాయి. సో ఇన్ షార్ట్ ఓవరాల్ లాట్స్ ఆఫ్ ప్రామిసెస్ మేడ్ ఇన్ గ్లాస్గో, సో ఫార్ వెరీ లిటిల్ ఆన్ డెలివరీ. ఇప్పుడు కార్టూన్ టైం. కాంగ్రెస్ పార్టీలో కొత్త జీవం నింపేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేకెంటో ఇప్పుడు చూద్దాం.